తీసిండ్రా పాఠశాల జయంతికి రేకొండ నరేష్ గారు వచ్చి జయంతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మిఠాయిలతో జరపడం జరిగింది. ఇలా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సార్ ముందుకొచ్చి చేయడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా ఆమె ఏ విధంగా ఒక గొప్ప మహిళగా ఎదిగిందో అదేవిధంగా మా పిల్లలంతా కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఒక మంచి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన పాఠశాలలో ఆ జయంతి కార్యక్రమ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. తను జనవరి 2, 1831లో జన్మించింది. అక్షర జ్ఞానమే అజ్ఞానాన్ని నీడుస్తుంది అనే ఒక నినాదం పైన తను అక్షరాలు నేస్తే అజ్ఞానం అనేది తొలగిపోతుందని పిల్లల చదువు కోసం తను ఎంతగానో కృషి చేసింది. తన పిన్న వయసులో 12 సంవత్సరాల వయసులోనే తనకి వివాహం అయినప్పటికీ తన భర్త అయిన జ్యోతి పూలే సాయంతో తను చదువుకొని మొట్టమొదటి తెలుగు ఉపాధ్యాయురాలుగా తను పదవిని పొందింది. అంతేకాకుండా తాను చదువుకున్నాను, నాకు ఇంకెవరితో అవసరం లేదు, నేనైతే ఉద్యోగం చేస్తున్నాను అనుకోలే, ప్రతి ఒక్కరూ తనలాగానే చదువుకొని ముందుండాలి, దేశ అభివృద్ధిలో పాటు పంచుకోవాలని చెప్పి తను 1848 పూణేలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి తనలాగానే ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానాన్ని పొందాలి అని భావించి బాలికల చదువు కోసం ఎంతగానో కృషి చేసింది. అంతేకాకుండా పితృస్వామ్య వ్యవస్థను విడనాడాలి, స్త్రీకే ప్రాధాన్యత ఉండాలని అని తను సత్యశోధక అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా అంతరాని తరాన్ని బలహీన వర్గాలుగా వాళ్ళను చూసే చిన్న చూపును వ్యతిరేకతను చాటి చెప్పింది. ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో అభివృద్ధి సాధించాలంటే అక్షర జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి, అక్షర జ్ఞానం ఉన్నప్పుడే అభివృద్ధిని సాధిస్తుంది అనే ఉద్దేశంగా తను బాలికల పట్ల వారి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపింది. అంతేకాకుండా ఎన్నో పాఠశాలలు వారి అభివృద్ధి కోసం ఎన్నో సంస్థలను కూడా స్థాపించింది. తనలాగానే మీరు కూడా తనని ఆదర్శంగా తీసుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో, ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేకొండ నరేష్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా పిల్లల అభివృద్ధిని అంటే మా కస్తూర్బా గాంధీ జగిత్యాల బాలికలను వారి అభివృద్ధిని కోరుకుంటూ వారు కూడా అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా సార్, మీరు ఇచ్చిన సందేశం ప్రకారం మా పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఈరోజు సావిత్రి ఫులే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడున్న ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలకు ఆశీస్సులు అందిస్తూ మంచి శుభదినం. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే ఆమె గురించి ఎంత చెప్పుకున్నా మనకు చాలా తక్కువనే. సమాజం కోసం నేనంటూ ఉన్నాని చిన్నతనంలో సేవలు అందించాలని ఆమె ఎంతో సంకల్పంతో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మహిళలకు ముఖ్యంగా అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని, మహిళలకు మంచి పొజిషన్లో వాళ్ళు అన్ని రకాల రంగాల్లో దూసుకెళ్ళాలని ఆమె ఎంతో కష్టపడి చదువుకొని ఉపాధ్యాయురాలుగా మొదట ఉపాధ్యాయులుగానే ఆమె ఒక మంచి ఆకాంక్షతో స్థాపించింది. వాళ్ళ మనం చదువుకుంటున్నామంటే ఆమె పెట్టిన భిక్షనే. ఆమె చదువు అనేది చదువులతోనే ఏదైనా సాధించగలము, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మనకు చదువు ఇంపార్టెంట్. ఆ చదువుకుంటేనే జ్ఞానం పెరుగుతుంది, బ్రతకగలుగుతాం మనం. అంత చక్కటి సందేశాన్ని ఆమె మనకు ఎన్నో రకాలుగా ఆమె మన ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె చేసిన పనులను పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తులో అన్ని రంగాలలో మనం ముందుంటాం. ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించాలి మీరంతా, నేను కోరుకుంటున్నాను. చదువుతోని సాధించాలంటే ఎక్కడికి పోయినా ఏ రంగంలో అయినా అనుకున్నది మన గోల్ అంటే నేను ఇది అయితా, నేను ఇవాళ ఈ ర్యాంకుతోనే సాధించి నేను ఈ రకంగా రాగలుగుతా అంటే దానికి మనం కష్టపడి చదవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. జాతీయ స్థాయిలో ఆమె రకంగా ఆమె ఆ రకంగా సాధించింది ఆమె పేరు వల్ల మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆమె జయంతి జరుపుకుంటున్నామంటే ఆమె చేసిన త్యాగానికే మనం ఎంతో రుణపడి ఉన్నాం. అటువంటి స్థాయిలో మీరు పిల్లలంతా చదువుకొని ఉండాలని కోరుకుంటున్నాను. ఏది సాధించాలి అయినా కష్టపడితేనే మనం ఫలితాన్ని సాధిస్తాం. అందుకనే ఆ విధంగా మనం ఏదైనా ముందు పోయి సాధించుకోవాలి. పిల్లలంతా కష్టపడి చదువుకొని మంచి పేరు తీసుకొచ్చి అన్ని రంగాలల్లో ఏది కావాలన్నా చదువుతోనే జ్ఞానం, మనం అనుకున్న ఉద్యోగం, హోదా అన్నీ మనకు వస్తుంది. కాబట్టి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా ఇక్కడికి నేను విచ్చేసిన నాకు అదృష్టంగా భావిస్తున్నాను. కస్తూరుబా గాంధీ విద్యాలయం పక్షాన మధులత మేడం గారు, మిగతా మేడమ్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ ఆశీస్సులు. థ్యాంక్ యూ.